ఆడియో పెద్ద హిట్. మామూలుగా మా సినిమాని మేము పొగుడుకుని మాది అమ్మకుండా ఎక్కువ సేల్ అవ్వకుండా ఎక్కువ గప్పాలు కొట్టేస్తుంటారు కదా, అలా చేత కాదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడియో ఇస్ రియల్లీ గుడ్ హిట్. చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమాల్లో ఈ ఆడియో చాలా బాగా ఉంది. థ్యాంక్స్ టు కళ్యాణ్ కోడూరి గారు, కోడూరి కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్స్ టు దామోదర్ ప్రసాద్ గారు. నేను అసలు చిత్ర మూవీస్ అని నా ఓన్ బ్యానర్ ఉంది, దాంట్లో నేను సినిమాలు చేశాను, చాలా చేశాను, నిజం, జయం, సంబరం. అట్లా కాదు, నేను ఎక్కడో మిస్ కొడుతున్నాను. సొంత ప్రొడక్షన్ పెట్టుకుని, అంటే ప్రొడ్యూసర్గా ఫోకస్ చేయాలా, డైరెక్టర్గా ఫోకస్ చేయాలా, రెండింటికి వేరే వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. డైరెక్టర్ అంటే క్రియేటివ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ అంటే పీనాస్తనంగా ఉండాలి. ఈ పీనాస్తనం ఈ క్రియేటివిటీకి అడ్డం వచ్చేస్తుంటుంది. ఈ క్రియేటివిటీ వల్ల ప్రొడ్యూసర్కి డ్యామేజ్ అవుతుంటుంది. అంటే నాలోనే రెండు పోరాటాలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్కి నేను విలన్గా బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, టి కృష్ణ గారు చాలా గ్రేట్ పర్సన్, చాలా మంచి ఆయన. షూటింగ్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా చూసేవారు, అందరినీ బాగా పలకరించేవారు అనమాట. అది గుర్తొస్తుంటుంది. దానివల్ల టి కృష్ణ గారు మాతో ఉన్న యాటిట్యూడ్ వల్ల గోపీచంద్ని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే పిల్లలకి బాగా ఉపయోగం అవుద్ది అంటారే, అది కరెక్ట్గా పనిచేసింది. దేనివల్ల అంటే, టి కృష్ణ గారు గ్రేట్ పర్సన్ కాబట్టి గోపీచంద్కి నేను బ్రేక్ ఇవ్వగలిగా, ఇవ్వడానికి కారణం అదే. లేదంటే మామూలుగా ఇవ్వం. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ డైరెక్టర్ కదా, 200%, 100 కూడా కాదనమాట. అంటే మేము నేను కానీ కలిసాం కాబట్టి ఆయన గుర్తుకొచ్చి గోపీచంద్ గురించి చెప్పాల్సి వచ్చింది. దాము గారి రంజిత్ మూవీస్ గురించి మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారితో కృష్ణ గారితో సినిమాలు తీసిన కంపెనీ. మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ దాము గారు స్టార్ట్ చేశారు ప్రొడక్షన్. ఫస్ట్ రెండు మంచి హిట్లు, మూడోది కూడా కంటిన్యూస్లో హిట్ వస్తుందని అనుకుంటున్నాను నేను, రావాలి. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, డీసెంట్ పర్సన్. అంటే ఏది రైటో అదే చేస్తారు. ఒకవేళ నేను వెళ్ళి కాదండి నా కోసం కొంచెం ట్వీకింగ్ చేయండి అంటే ఒప్పుకోరు. లేదు, రూల్ ప్రకారం వెళ్ళాలి, పద్ధతిగా వెళ్దామని. నేను ఒక టైప్ అంటే ఆయన ప్రొడ్యూసర్స్లో ఆయన ఇంకో టైప్, అసలు ఒప్పుకోలే. మేము కథ రెడీ అయిపోయినాక అన్ని తప్పులు అడిగి అన్ని కరెక్షన్స్ చేసి ఓకేనా ఓకేనా అంటే మళ్ళీ వాళ్ళిద్దరికి, వివేక్ గారికి, ఎక్కువ మంది ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ల కోసం చేస్తుంటారు. అలా చేయకుండా ఉంటే మహేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్, మోస్ట్ ఆఫ్ దెమ్ అలా చేస్తారన్న. అది వదిలేశారు హ్యాట్స్ ఆఫ్ ది, మీతో మాత్రం వేశారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా తనతో సినిమా చేయాలని విపరీతమైన ఆశ ఏంటంటే, దాని వెనకాల చాలా స్వార్థం ఉంది. ఎందుకంటే తేజతో చేసి పైకి వెళ్తాయి, ఎందుకంటే పాటలు బాగా చేయించుకోవడమే కాదు చాలా అర్థవంతంగా చాలా అద్భుతంగా తీస్తాడండి పాటలన్నీ కూడా. సో తన హిట్ అయిన సినిమాల్లోనూ ఫ్లాప్ సినిమాల్లో కూడా విడిగా పాటలను చూస్తే చాలా చాలా అందంగా ఉంటాయి, స్క్రీన్ మీద వినడానికి చాలా బాగుంటాయి. ఆ కోరిక మీదే నేను కూడా పైకి వెళ్ళాలి, తన సినిమా ఒకటి చేయాలి, తన్ని మెప్పించాలి, ఆర్పి పట్నాయక్ గారి లాగే నా కెరీర్ కూడా చాలా బూస్ట్ అవ్వాలి, పైకి వెళ్ళాలని లోపల ఆశతోటి తనతో చేయాలని నిజంగా కోరుకున్నాను. అది వచ్చిందండి. మధ్యలో 2 సినిమాలు చేయాల్సి ఉంది కానీ అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా రంజిత్ మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానర్లో తన కాంబినేషన్ రావడం మర్చిపోలేని విషయం. చాలా వియర్డ్గా చాలా కొత్తగా ఉంటుంది తను ట్రిగర్ చేసిన విధానం. ప్రతిదీ మెమరబుల్ సిచ్యువేషన్ అండి. లాస్ట్ 5 ఇయర్స్గా తనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటే తనతోటి మళ్ళీ మళ్ళీ చేస్తానో లేదో చేయగలనో లేదో అనే భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టం తనతో డీల్ చేయడం. అంత ఓపిక, అంత పేషెన్సు, మళ్ళీ అంత శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తేజ గారి సినిమాలో పాటలన్నీ చాలా సందర్భోచితంగా ఉంటాయి. సందర్భోచితమైన పాటలు ఎప్పుడూ కూడా సినిమా తర్వాత కూడా ప్రజల్లో వెంటాడుతూ ఆ పాటకి ఒక లాంగ్ లైఫ్ని ఇస్తుంది. అలాంటి అవకాశాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినందుకు తేజ గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కాలంలో ఒక రచయితకు అదృష్టం, ఇలాంటి అదృష్టాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినటువంటి తేజ గారికి. ప్రతి పాట ఎప్పుడైనా రాయడానికి తడబడినప్పుడల్లా మీరు రాయగలరండి, మీరు రాస్తారని చెప్పేసి కాన్ఫిడెంట్గా నన్ను ముందుకు నడిపించి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. హోరాహోరి, కొన్ని సినిమాలు చాలా పాజిటివ్ వేవ్తో ఉంటాయండి. ఈ సినిమా అలా పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసిన సినిమా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు సమాంతరంగా కంటెంట్ స్ట్రెంగ్త్ ఉంటే ఆడతాయని ఈ మధ్య కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, బాగుండాలని కోరుకోవడం,
అది జనరల్గా జరిగే విషయం. అయితే నిన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మా ఆఫీస్కి వచ్చారండి. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పింది హోరాహోరి సాంగ్స్ చాలా బాగున్నాయండి, డెఫినెట్గా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము మేమంతా అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు. సో డెఫినెట్గా ఈ టీము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదని నాకు అనిపిస్తుంది. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజతో తను గుర్తు చేశారు మా ఓల్డెన్ డేస్ మెమరీస్. నిజంగా టి కృష్ణ గారి గురించి ఆయన గుర్తు చేసినప్పుడు కళ్ళు చెమగిలినాయి. అంత మంచి గురువు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. సో మేమంతా ఆయన దగ్గర కలిసి పనిచేసి వచ్చాం. సో ఆయన్ని మేము కోల్పోవడం నిజంగా ఇప్పటికీ హాంట్ చేస్తుంది ఆయన పేరు అనుకుంటూనే. సో ఈ సినిమా తేజ ఓల్డెన్ డేస్ లాగే మళ్ళీ తనలో ఉన్న ఫైర్ బయటకు వస్తుందని ఈ సినిమా ద్వారా ఆశిస్తున్నాను. తేజ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నానని చెప్పి చెప్పారు కోడేరు గారు. తేజ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు సినిమా హిట్ ఉన్నా ఫ్లాప్ అయినా. సో అదే తనలో గ్రేట్నెస్, ఎందుకంటే ఆ నవ్వు మొహం చూస్తే ఎవరికి ఆ లోపలంత ఫైర్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా అమాయకంగా చిన్నపిల్లలా ఉంటాడు. సో ఇప్పుడు ఆ ఏజ్ అనేది తనకి తెలియదు. అప్పుడు అలాగే ఉండేవాడు, ఇప్పటికీ అప్పటికీ పెద్ద వేరియేషన్ నాకు కనిపించలేదు. మధ్యలో ఒక గ్రేట్ డైరెక్టర్ ఎవాల్వ్ అయ్యాడు తనలోంచి. నేను చిత్రం ఈ జయం ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నాతో కలిసి పనిచేసిన తేజ నేనా ఇది అనే ఒక షాక్ ఉండేది ఒక్కొక్క సినిమా చూసే కొద్దీ. అంత మంచి టెక్నీషియన్ తేజలో ఉన్నాడా అని. సో తను ప్రూవ్ చేసుకున్నాడు గ్రేట్ డైరెక్టర్గా. విధానం ఆయన ఫ్రాంక్నెస్ ఓపెన్నెస్ ఏమాత్రం హిపోక్రసీ లేదు, దాపరికాలు లేవు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. షాక్ అయిపోయాను నేను. ఇలా కూడా మనుషులు ఉన్నారా ఇండస్ట్రీలో అనేది ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను. ఆయన ఎప్పుడు మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈజ్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ అనమాట. ఈయనేంటి వెళ్ళినప్పుడు ఎలా సిక్స్ కొడుతున్నాడు, ఎలా అవ్వాలి ఇలాగా అనేది. అప్పటికి ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ దర్, ఈజ్ సాటిలైట్ లాంచర్ అనమాట. ఇప్పటికీ అక్కడ ఆకాశంలో అలా తిరుగుతున్న తారాలన్నీ చాలా మంది ఈయనే లాంచ్ చేశారు. సో టూ మోర్ స్టార్స్ రెడీ టు బి లాంచ్డ్. నో డౌట్ వాళ్ళు కూడా తేజ గారి చేతిలోంచి వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా డెఫినెట్గా స్టార్స్ అవుతారు. అండ్ రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో చూశానండి, ఇళయరాజా గారి కాన్సర్ట్ జరుగుతుంది, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆన్ ద స్పాట్ అక్కడ ఆయన ట్యూన్స్ క్రియేట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్కి. నాకు రకంగా తేజ గారితో మాట్లాడుతుంటే అలా ఉంటుంది, ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఒక టప 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 ఐడియాలు చెప్పేస్తూ ఉంటారు. ఇది కాదు సార్, ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, వెంటనే ఒక కొత్త ఐడియా, వెంటనే ఒక కొత్త ఐడియా. అసలు అనంతం అనమాట ఆయన బ్రెయిన్లో అలా ఐడియాలు ఎలా వచ్చేస్తుంటాయనేది. ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ అండ్ హీఈస్ ఆల్వేస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. దాము గారు చెప్తుంటారు నిన్ను అడిగితే నువ్వు 10 చెప్తావు, తేజ 100 చెప్తాడని. సో ఆ 100 చెప్పే స్టేజ్కి నేను ఎదుగుతానో లేదో తెలియదు కానీ, బట్ యుర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్ సార్. చిగిల్ కార్లో తీసేస్తుంటా నేను. ఐ థింక్ మేబీ హోరాహోరీ ఇస్ ఓన్లీ ఫిల్మ్. అతను స్క్రాచ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అదే సీడీ ప్లే అవుతుంది ఆ కార్లో. నా సినిమా అని కాదు, అంటే ఎంత హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చాయంటే అతను ఎన్నిసార్లు విన్నా కానీ తనకి తెరలేదు ఆ సాంగ్స్కి ఇవాళ్ళకి కూడా. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ కళ్యాణ్. తనకు 6 అవార్డులు వచ్చిన రోజు ఫోన్ చేశాడు. ఈ సినిమాతో తనకు అవార్డుల కంటే మించిన రివార్డులు రావాల్సిన పెండింగ్ రివార్డులు అన్నీ ఈ సినిమాతోనే వస్తాయి కళ్యాణ్కి. దాని పెద్దాడమూర్తి గారు, నాకు జనరల్గా వీళ్ళు ట్యూన్స్ చేసినప్పుడు లిరిక్స్ రాసినప్పుడు కూడా లిరిక్స్ చాలా పర్టికులర్గా ఉంటాను నేను. కళ్యాణ్ ఎప్పుడు అంటుంటా లిరిక్స్ అనేది మ్యూజిక్ ఓవర్టేక్ చేయకూడదు కళ్యాణ్, లిరిక్స్ అనేది అర్థం అవ్వాలని. ప్రతి ఒక్క సాంగు ఆయన అట్లే రాశారు, అట్లే చేశారు ఇద్దరు కూడా. సో మూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి. లవ్లీ లిరిక్స్ అంటే 2 సాంగ్లు అవుతాయి కనుక, ఎస్పెషల్లీ చచ్చిపోలేని సాంగు నాకు చాలా మంది తెలుగు వాళ్ళు కాకుండా వేరే భాష వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు చాలా నచ్చిందని చెప్పి పర్సనల్గా. సో అదొకటి. దెన్ హీరో హీరోయిన్ అదర్ ఆర్టిస్ట్ చాలా మంది ఇంట్రడ్యూస్ చేశాం, చస్వా కానీ, దిలీప్ కానీ, దక్ష కానీ, డిఎస్ రావు కానీ అండ్ అశ్విని, ఎంతో వీళ్ళందరూ
ఆల్మోస్ట్ ఆల్ న్యూ కమర్సే. కొంతమంది అంటే ఒక రెండు సినిమాలు చేసినా కానీ దే హవ్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇండివిజువల్గా. ఎందుకంటే ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీ హీరో హీరోయిన్ కావడం, మిగతా క్యారెక్టర్స్ కూడా ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. సో దే హవ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ తేజ, తేజ నాకు ఒక 30 ఏళ్ళ నుంచి ఇద్దరు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇద్దరు తెలుసు, బట్ ఎప్పుడు కూడా వీ డిడ్ కమ్ అక్రాస్ పార్ట్స్. అట్లాగే దూరపు చుట్టుకలు కూడా ఉన్నాయి మాకు. అండ్ ఆల్మోస్ట్ తను ఒక 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత, లేదా 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ సినిమాకి కలిసాం. అండ్ ఈ సినిమాకి కలిసినప్పుడు ఒక 100-150 ఫోన్లు వచ్చుంటాయి. ఆఫీస్లో తేజ నాకు ఎంటర్ అవటంతో, నీ ఆఫీస్ తేజ ఎందుకు వస్తున్నాడని కొంతమంది, ఏంటి మీ ఇద్దరు కలిసి ఏమైనా చేస్తున్నారా అని కొంతమంది, మీ ఇద్దరు కలిసి ఏ రకంగా చేస్తారు, నువ్వు ఒక ట్యాంజెంటు అతను ఒక ట్యాంజెంటు, అసలు ఎట కుదురుతుంది, ఇట్లా చాలా ఫోన్లు వచ్చినాయి. చాలామంది వెల్విషర్స్ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. కానీ నేను చాలామంది టెక్నీషియన్స్ పని, చాలామంది డైరెక్టర్లతో కానీ మీతో టెక్నీషియన్స్ పనిచేశాను. వాట్ ఐ లైక్ ఇన్ తేజ ఇస్ తను ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ ఎంత హిట్ అవ్వగలడో, అతని సినిమాలు చిన్న స్టార్స్ దానికంటే మించిన హిట్లు ఇచ్చాడు, 3 సినిమాలు ఇచ్చాడు. సో అతని మీద అతనికి ఇవాళ రోజు నా అతను ఒక అంత 4 పెద్ద సూపర్ హిట్లు ఇచ్చినా, దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా, అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది, అతనికంటూ ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ తనని రైట్ ఆఫ్ చేసిన బయటికి వెళ్ళి ఫంక్షన్లో చూస్తే అతనికున్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ముసళ్ళు కరెక్ట్ చేసుకుని స్క్రిప్ట్ చేసుకోవడం అనేది చాలా కావాల్సిన క్వాలిటీ చాలా తక్కువ మంది ఉంది. దాంట్లో తేజ ఇస్ వన్. రియలీ అప్రిషియేట్ దట్ తేజ. డైరెక్టర్ తేజ గారికి, ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారికి, వివేక్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. నాకు చాలా మంచి బ్రేక్ ఇచ్చారు తేజ గారు. నా ఫస్ట్ సినిమా తేజ గారు లాంటి డైరెక్టర్ లో చేయటం అనేది, బట్ ఐ ఫీల్ చాలా చాలా ప్రివిలేజ్ టు హావ్ బీన్ ఇన్ ఎ మూవీ విచ్ ఇస్ బీన్ డైరెక్టెడ్ బై బ్రాండ్ తేజ. సో చాలా గర్వంగా ఉంది టు టెల్ పీపుల్ కి నేను తేజ సార్ మూవీలో హీరోయిన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ దాము సార్ ఫర్ గివింగ్ అస్ రైట్ స్పేస్ మెంటలీ సో దాట్ వీ కుడ్ పర్ఫార్మ్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. దేర్ వర్ నో ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. సో వీ వర్ రియలీ అట్ పీస్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ కళ్యాణి సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు.